నేను సమాధి చేరే సమయం ఆసన్నమైనది కావున కొన్ని వింతలను తెలిపెదను శ్రద్ధగా వినుడి ముడుపులు వెంకటేశ్వర స్వామికి ఇష్టమని
ఆ ముడుపులను తిరుపతికి చేర్చెదరు. నల్లని ఆవులు పాలు ఎక్కువగా ఇచ్చును, కాకులు గ్రద్దలను తన్నును. ఆవు ఆకాశం వంక చూసి అంబా అని అరుచును. జాతి జాతికి విభేదములు పెరుగును. మా కావ మహాభక్తుల మరికొన్ని వింతలు జరుగును. అద్దంకి సీమలో యాదవ కులంలో బుద్ధుడంతటి వాడు పుట్టును. ఈశాన్యము నుంచి విషగాలులు వీచి జనులు కోకొలలుగా చచ్చురు. భక్తులారా, ఇంకొక ముఖ్య విషయం విన్నవించదా? నా మఠమున సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నా గర్భమును జన్మించిన వీరనారాయణమ్మ సంతతికి సంబంధించిన వారాలు మాత్రమే మఠాధిపతులుగా పూజలు చేయుదురు. ఇదే నా ఆజ్ఞ. భక్తులారా, పవిత్రనాయ సాధూనాం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే 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 యుగే. మహాభక్తులారా, నా సమాధి తలుపులు మూసివేయడు. ఎంత దూరమో ఎంత దూరమో బాగుగా బనగాను పల్ల ఎంత దూరమో ఇంకెంత దూరమో ఉల్లి మల్లి మందార చన్న జాతి జాజి జాపత్రి అందమైన దేవదారు పూలెన్నో కలవచట పూలన్నీ కోసుకొని గురు చంతకు చేరవలే. ఎంత దూరమో ఇంకెంత దూరమో బాగుగబనగాను పల్లె ఎంత దూరమో. వైశాగా శుద్ధ దశమి భానువారము నాడు కన్న తండ్రి గురుదేవుడు సమాధిలో చేరునట పూలన్నీ కోసుకునే గురు చంతకు చేరవలి. ఎంత దూరమో ఇంకెంత దూరమో బాగుగబనగాను పల్లె ఎంత దూరమో. పరమాదము కొరకునే పడియుడిని నీ పోచన పరమాదము పది రెండు అక్షరములు కరుణతో నను ద్రోహము కరుణతో నను పోవము పరమాత్మా నిన్ను చేరక ఎంత దూరమో ఇంకెంత దూరమో బాగుగబనగాను పల్లె ఎంత దూరమో. ఆహా, ఏమీ వనసుంగారము, ఎంత రమణీయముగా ఉన్నది, చూచుటకు కన్నుల పండుగగా ఉన్నది. పండు దేవాదారి పండు దొరకిన వారికి పండగయుందో పండు దేవాదారి పండు చెట్టు మోకలు పట్టాపైలై ఉండో భవమో లోపల
జాజి విరజాజి బంతి చామంతి మందార ఇంకా ఎన్నో రకముల పుష్పములు కనిపించుచున్నవి కాని మా గురుగారు తెమ్మనిన ఆ దేవదారి పుష్పములు మాత్రము కానరావయ్యే కదా. ఇదంతా దైవమే కాని ఏరుండు కాదు కదా మహాత్మ. కానీ మా గురుదేవుడు తెమ్మనిన ఆ దేవదారి పుష్పములు మాత్రము కానరావయ్యే గురుదేవా. అనుగ్రహ వచన ఇంతవరకు ఎట్టి అటంకమునే నెరుగనైతి ఇప్పుడు తమ దయదప్పెనా నిర్మలాచుమములు. మహాత్మ ఎంత ఎతికిన కానకి కనులకు కానరావు కదా మహాత్మ. ఓ కొమ్మలారా ఓ రెమ్మలారా దేవదారి పుష్పములు చూపించరా అమ్మలారా. కొమ్మలారా రెమ్మలారా పూల బాలల అమ్మలారా పూల బాలల అమ్మలారా
పూజకు వేళయనా కానరాదొక్క పూవైనా ఒక్క పూవైనా వనగాను పల్లెకు పొమ్మన్నాడు పూలుగో చుక్క చెమ్మన్నాడు దర్శనమీ భూ దేవదారులు ఏమిటి స్వామి ఈ వేదన ఎందుకు నాకు ఈ శోధన సమాధి వేళకు నీ పాద సన్నిధి నేవ్రాలనా నీ పాద సన్నిధి నేవ్రాలనా అక్కడక్కడ ఈ రిక్తాక్తములతో పోయి మా గురువుగారికి పుష్పములు లేవని చెప్పుట కన్నా ఈ బోరగ వృక్షము నీకు దుమికి చచ్చుటే మేలు. ఆహా, అంతా ఇంతగానున్నదే? ఆకాశమంతా అంధకార బంధమై ఉరుములు మెరుపులతో కూడి జడివానగా మారినదే తండ్రి. గురుదేవా, నీ సన్నిధానమునకు నేను ఎట్టు చేరగలవాడను తండ్రి? ఈ నామ సమరణ కన్నా మించిన ఉపాయం ఏమున్నది మహాత్మా? నమ్మి బోచి తినయ్యా నా పాలె దైవమా, కమ్మియున్నది అడవి కానాని చీకటేక చిమ్మి వేయరావీరా బ్రహ్మమా, స్వర్ణ భూముల జ్ఞానము పదే బ్రహ్మము పొద్దే మాజాన పొడవెంటలో పాల పోరు Thank you.
మెండు మృగములా చూచి కొండాలే తగలేక మెండు గండిలో తీగినో బ్రహ్మమో చిన్నతనము నుండి సేవ చేసిన ఏండో చిన్న పది రెండు గడజర బ్రహ్మమో స్వరణ చేత ఈ వరసము సహితము ఆగిపోయినది. ఇక నిశ్చితముగా పుష్పములు ఎతికెదా అగటగట ఏమి ఆశ్చర్యము. ఈ ఘోరారణ్యములో ఈ కోర మృగములు నా పైకి దుమ్ముకునేమో కదా. ఈ విషజాలమైన కాలకోటి సర్పములు నన్ను కాటందుచున్నాయేమో. ఓ గురుదేవ, ఈ ఉత్పత్తి నాకు ఎలా కలగజేసితవయ్యా మహాత్మ. కటకట దైవమా ఎటులా చేయుదుమా, అడవి మాటమునందు ఆపాక కలిగ నాకో. కటకట నదీ ప్రవాహంబు నురుగులు గట్టి పారుచున్నది. ఓ అమ్మా గంగాభవాణి,
నాకు దారి నొసగవ తల్లి, నా తోటి వారందరూ గురుదేవుని పూజించి తీర్థ ప్రసాదములు నందుచున్నారు. నేనే గురుపాదమునకు దూరస్థుడునైతిని. ఓ నది, ఓ నది బాట నొసగవా. ఏమది నీ సంపది నీవే చూచుకొని పొంగి పొరలచుంటివా? నీ సంపది నీవే చూచుకొని పొంగి పొరలచుంటివు. మనసా కదలము, ఆత్మను తెంపు చేయము. ఏటికెదురు నడువే మనసా, ఏటికెదురు నడువే మనసా. ఏటికెదురు పడి దాటే మార్గము చూటి తప్ప తను చూపుల నడుమా, కాటుక గుండల గట్ల నడుమ బలే దాటిక గన్న పడు దారి దూచుకొని. ఏటిక తడవు చేయవలదే మనస, దారి అందుగలదే మనస. తడవు చేయగను దాటు మేనగను, ఎడములు తడబడ కనువడిగా నడినాళంబున నాగ కన్యను అడుగలోన నడు బిడుచును వడిగా. ఏటికెదురు ఏ మనస, అనుమానం వేలా సద్గురు ఆత్మ నమ్మి చాలా మనస. కనవల్లి మనవల్లి ఇనవల్లి సాధక సూర్య జనం పుల్లకు ఇది బలే స్వల్పములో కులకో మనసా. ఆరు చక్రముల కాదంబయ్యా నేర శిఖర సామ్రాజ్యం వై జల, ఏద గురుని పద మీ గజ సేవకు ఎటికెదురు నడువే మనస, ఎటికెదురు నడువే మనస. ఎవ్వండవు నాయన ఒంటరిగా ఈ అరణ్యమున వాపోతున్నాడు. నేను ఒక గురు సేవకుడు మహాత్మా. మీ గురువు గారు ఎవరు నాయన? వీర బ్రహ్మేంద్ర స్వాములు గారు మా గురువు గారు స్వామి. వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి మీ గురువు గారు? అవును స్వామి అవును. అటులనైన నీవి ఇచ్చటి ఎందులో కొరకై వచ్చితివి? మా గురువు గారికి దేవదారి పుష్పములు, దేవదారి పల్మలు మా గురువు గారి సమాధి చెందుతున్నారు కనుక కనుక ఆ పుష్పములు కొరకై వచ్చి తిని స్వామి. ఇంతగా మీరెవరు స్వామి? నేను ఒక పేద బ్రాహ్మణుడు నాయన. ఎక్కడ నుండి వచ్చుచున్నారు స్వామి? దేశ దేశము తిరుగుచు వ్యాసరకము చేసు కంది మల్లయ్య పల్లె నుంచే వచ్చుచున్నాడు. అక్కడ గల విశ్వాసములు ఏమి స్వామి? అక్కడ గల విశేషములు నీకు ఏమని చెప్పగలవాడను. ఎవరో వీర బ్రహ్మేంద్ర స్వాములు వారట. అవును. ముందు జరుగునున్న కలియుగంలో జరుగునున్న వింతలను కాలజ్ఞాన రూపంలో విత్తనము వలె విదజల్లి మీ గురువు గారు జీవ సమాధి చేరినారు నాయన. మహాత్మా, మా గురువు గారు జీవ సమాధి చెందినాడు అన్నది నేను ఎన్నటికీ నమ్మను మహాత్మా. చూడు నాయన, నేను నీతోటి అబద్ధమాడుకు నాకేమైనా కోరికయా?
నీ గురువుగారు మాకు ఈ వస్త్రదానములు కూడా ఇచ్చి ఉన్నారు. జీవ సమాధి చేరినారు నాయన. ఏవా గురుదేవా, పరితాపమే నాకు చిరామాయన, పరమాత్మే నాకు కరువాయన, దేవా కరువాయన. ఏమీ నా ఎర్రితనము, ఒంటరిగా పోవు, ఈ అరణ్యములో నన్ను కాపాడు ఎవరున్నారు? మహాత్మా, మహాత్మా, నీ చమాధి చంతకే వచ్చుచున్నాను మహాత్మా. తండ్రి గురుదేవా, ఏమయ్యా నా మనసు, we'll be right back.
చలము చేతుల నన్ను జాజుల చమ్మానే చొలచి సమాధిలో నెలచి ఉన్నావయ్యా ఏమయ్యా మోసము చేసేవయ్యా, నమ్మకముగా నా ప్రాణములు ఊడ్చితివే, నాకు ఆశ పుట్టించి నన్ను కానలకంత తోచి మిడియాలప ప్రవాహంబు పొర్లించి నన్ను అల్లాడించకపోతే నీవు సకుల సందాహితుడవు, నా సేవకు అర్హుడవు కాదు అని నాకు నిజము చెప్పినా నేను కాదందు నా మహాత్మ. గురుదేవ, ఇకనైనను నా పైన జాలి గలగదా మహాత్మ? చలచి సమాధిలో నిలచియున్న స్వామి కాలమెల్తాయన కలిమాయలో దోచి పోగుట న్యాయమా
దర్శన ఇళ్ళలో నీ కన్నా దిక్కెవ్వరయ్యా నాకో జాలిలే మహాత్మా నీవు రానియడల నేను ఊరకుందని అనుకుంటేవా ఈ కొత్త బిడ్డడు నన్ను బాగు తండ్రి గుర్రటిచుల నేటికి గుద్దులాట మహాత్మా నా గురుదేవుడితో నాకు గుద్దులాట తండ్రి గురుదేవా దేవదేవ మహానుభా Bye.
ఆది శంకరి వర మహాత్మ కపోతు వంచదేవి సోమరేని ఆశ్రయించి నా ఆజ్ఞానుసారము ఈ పాదుకులు ఈ యోగదండము ఈ శిఖాముద్రిక ఈ ప్రేమపత్యము తీసుకొని నీ స్వగ్రామమునకు పోయి అచ్చట మీ తల్లిదండ్రులు జననీ జనకులు చూయించిన కన్యను వివాహం ఆడి సంసార రాజయోగమై జీవించునాయన. నీ వంశము మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందును. నీకు పెద్ద పేరయ్యాను పుత్రుడు జన్మించును. అతని వలన నీకు కీర్తి కలుగును. నీవు దుష్టులకు దుర్మార్గులకు దూరముగా ఉండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుచు పుత్రమిత్ర బంధు బంధుమిత్ర సమేతంగా వర్ధిల్లుము నాయన. నాయన సిద్ధ, పది రెండు సంవత్సరముల నుండి మా పంచకాశి మా సేవ చేసిన మొదటి శిష్యుడు అవటం వలన నీకు తారక మంత్ర ఉపదేశం చేయదు. అదకమాయే జన్మ నా జన్మ శక్తగ స్వామి పాదుకలొసగే జయమని జయమని సాధకమాయే జన్మ నా జన్మ స్వామి పాదుకల సగ జయమని జయమని ఆ సగ సాధకమాయే జన్మ నా జన్మా.